Ya habrá, ¿eh? ఈరోజు లంబాడీల చైతన్య యాత్ర హైదరాబాద్ నుంచి సూర్యాపేట్ పాలేరు ఖమ్మం వైరా ఇల్లందు మీదుగా ఈరోజు గవర్నర్ చేరుకోవడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్లపై మొట్టమొదటి సంతకం అని చెప్పేసి ఇప్పటి వరకు వారిని నట్టేటప్పుడు చేసిన దాఖలాలు పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి మేము విన్నవించుకునేది ఒకటే, ఈ తెలంగాణలో గిరిజనులను వారి తమాషా ప్రకారము రిజర్వేషన్లు ఇవ్వడంలో వైఫల్యం చెందిన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఈ కుటుంబ పాలనని పారదోలే విధంగా ప్రతి ఒక్క గిరిజనులు నడుము బిగించాలని, అదేవిధంగా గత దశాబ్దాలుగా ఈ డోర్నగర్ ప్రాంతంలో పాలన సాగిస్తున్న గిరిజన పెద్ద మనిషి అయిన రెడ్డి నాయక్ గారికి ఏనాడు తను అసెంబ్లీలో కావచ్చు, చట్టసభలో కావచ్చు, గిరిజనుల సమస్యల పైన కావచ్చు, లేక వారి రిజర్వేషన్ల పైన ఏనాడు నోరు మీద పని రెడ్డి నాయక్ గారిని ఓడించవలసిందిగా, ఈ ఓడించి ఈ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పవలసిందిగా లంబాడీలు అయిపోయిందిగా ఈరోజు నడుము బిగించింది. అదేవిధంగా ఈరోజు ఒక విద్యావంతుడైన డాక్టర్ రామచంద్రు గారికి మీ ఓటును వేసి ఈ గిరిజన ప్రాంతంలో డోర్నగర్ సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని, మిగతా యావత్ గిరిజన ఉప కులాలకు దానితో పాటు యావత్ సమసమాజ నిర్మాణానికి కృషి చేసే దళిత బడుగు బలహీన వర్గాల వారికి కావచ్చు, మైనారిటీ బీసీ వర్గాల వారికి నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న పరిస్థితులకు కేవలం ముఖ్య కారకులు ఎవరైతే ఉన్నారో అది మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మన గిరిజన నాయకులు అపోజిట్ లో ఉన్నా కానీ వారిని ఓడించడం అనేదే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే తన ప్రతినిధులు అయితే ఉన్నారో డోర్నకల్ మాజీ మంత్రి వర్యులు కావచ్చు, ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారిని ఓడించడం ద్వారా ఈ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాల్సిన సమయం నెలకొంది. కావున వారిని ఓడించి ఈ తెలంగాణలో ఎక్కువ జనాభా కలిగిన ఈ డోర్నగర్ ప్రాంతంలో డాక్టర్ రామచంద్రు గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గిరిజనుల సమస్యలపై రిజర్వేషన్ సాధనపై గళాన్ని అసెంబ్లీలో వినిపించే విధంగా కృషి చేయాలని, దానికి మీ ఓటు ఆయుధంగా మారాలని లంబాడీ అయిపోయిన చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు డోర్నగర్ ప్రాంతాన్ని చేరుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రం మొత్తంలో 8 నియోజకవర్గాలను ఇది చేసుకొని రేపు హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి సిద్దిపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ఘోర్, సిరిసిల్ల, ఖానాపూర్ అసెంబ్లీ, వాటితో పాటుగా నిర్మల్, ముధోల్, నిజామాబాద్ వీటిని కవర్ చేసుకొని రాష్ట్ర స్థాయిలో మళ్ళీ కార్యవర్గ సమావేశంతో ఈ ఎలక్షన్ టైంలో ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాతాళంలో తొక్కాలనే విధంగానే లంబాడీలకు జరిగిన నష్టానికి వారికి తగిన బుద్ధి చెప్పాలని ఈరోజు లంబాడీల ఐక్య వేదిక నడుము బిగించింది. మిగతా గిరిజన సంఘాలు కావచ్చు, మిగతా గిరిజన నాయకులు కావచ్చు, మీ స్వార్థం కోసం రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారకుండా వారి సమస్యలను ఇటువంటి సమయంలో ముందుకొచ్చి గళాన్ని వినిపించి వారి సమసమాజ నిర్మాణానికి కృషి చేస్తూ వారి సమస్యల నివృత్తి చేయడానికి ప్రతి ఒక్కరూ నడుము బిగించాలని లంబాడీల ఐక్య వేదిక తరఫున, మరియు ఈ తెలంగాణలోనే ఏకైక అత్యధిక జనాభా సాంద్రత కలిగిన గిరిజన పక్షాన
మీడియా మిత్రులకు విన్నవించుకుంటున్నాను. జై భీమ్, జై సేవలాల్, జై భవానీ, జై వీర్, జై భీమ్.